హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు మిన్సీ కిచెన్ కొన్ని రకాల జ్వరాలు వచ్చినప్పుడు అంటే డెంగ్యూ లాంటివి వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గకుండా అలాగే తగ్గిన ప్లేట్లెట్స్ని పెంచుకోవడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము ఈ మధ్య మా పాప కూడా ఈ ఫీవర్ వచ్చిందండి నేను ఎలాంటి డైట్ ఇచ్చానో మీతో షేర్ చేసుకుంటున్నాను కాచి చల్లార్చిన నీళ్లు తాగితే మంచిది అలాగే ప్రతి వన్ అవర్కి ఒకసారి టూ ఫిఫ్టీ ఎంఎల్ లిక్విడ్ తీసుకోవాలి నీళ్ళైనా మజ్జిగైనా జ్యూసెస్ అయినా ఏవైనా కానీ ప్రతి వన్ అవర్కి ఒకసారి కుదిరితే హాఫ్ అన్ అవర్కి ఒకసారి తాగేలాగా చూడండి అలాగే బొప్పాయి ఆకు రసం ప్లేట్లెట్ కౌంట్ పెరగడానికి ఉపయోగపడుతుంది బొప్పాయి ఆకుని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు ఉప్పు నీళ్ళతో కడగండి దుమ్మేమైనా ఉంటే పోతుంది కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసి కొంచెం నీళ్లు చాలా కొంచెం నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసుకోవాలి నేను ఇద్దరికి చేస్తున్నానండి మా నైపర్స్కి మాకు కూడా చేస్తున్నాను అందుకనే ఆకంతా వేసేసాను ఒక్కరికి అయితే సగం మాకు వేసుకోండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలి నేనైతే రెండుసార్లు ఇచ్చానండి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి థర్టీ ఎంఎల్ వరకు ఇవ్వచ్చు ట్వంటీ నుంచి థర్టీ ఎంఎల్ వరకు ఇవ్వచ్చు బాగా చేదుగా ఉంటుంది కాబట్టి మీరు కావాలంటే కొంచెం తేనైనా వేసి ఇవ్వచ్చు ఈ బొప్పాయి ఆకు రసం తాగలేకపోతే బొప్పాయికాయ కాయ జ్యూస్ అయినా తాగొచ్చండి దీంతో కూడా ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది ఇంకా కివీ కూడా చాలా మంచిది ఈ ప్లేట్లెట్ కౌంట్ పెరగడానికి కివీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది పైన తొక్క తీసేసి మిక్సీ జార్లో వేసి జ్యూస్ లాగా చేసి ఇవ్వచ్చు లేదంటే ఇలా పీసెస్గా కట్ చేసి కూడా ఇవ్వచ్చు అలాగే ధాన్యం కూడా చాలా మంచిదండి జ్యూస్గా అయినా తాగొచ్చు లేదంటే ఇలా గింజలైనా తినేయచ్చు పప్పయ్య జ్యూస్ తాగలేకపోతే వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవైనా తినేయచ్చు మనం ఎక్కువ లిక్విడ్ తీసుకోవాలి ప్రతి వన్ అవర్కి ఒకసారి లిక్విడ్ తీసుకోవాలి కాబట్టి అప్పుడప్పుడు నీళ్ళు అప్పుడప్పుడు ఇలా జ్యూసెస్ అలాగే కొబ్బరి బోండం నీళ్లు కూడా చాలా మంచిది బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ఇంకా ఓఆర్ఎస్ కూడా మంచిదండి టెట్రాప్యాక్స్ ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు లేదంటే ఎలక్ట్రాల్ పౌడర్ ఉంటుంది కదా దాంతో అయినా మనం ఇంట్లో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళలో ఒక్కొక్క శాషెట్ వేసుకొని చేసుకోవచ్చు దానిపైన రాసి ఉంటుంది ఎన్ని నీళ్ళు కలపాలు నేను తీసుకున్న శాషెట్ వచ్చేసి ఒక్కొక్కటి టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళలో వేసి కలుపుకునేది ఇది కూడా ఐదు సార్లు తాగొచ్చు రోజు మీద ఒక లీటర్ వరకు ఈ ఓఆర్ఎస్ వాటర్ ఇవ్వచ్చు ఇలాంటి ఫీవర్స్ వచ్చినప్పుడు బాడీ బాగా డిహైడ్రేట్ అయిపోతుందండి తప్పకుండా వన్ అవర్కి ఒకసారి ఇలా టూ ఫిఫ్టీ ఎంఎల్ పావు లీటర్ నీళ్లు తాగేలాగా నీళ్లు కానీ జ్యూస్ కానీ ఇంకా మజ్జిగ కూడా ఇవ్వచ్చు పెరుగుని బాగా చిలికేసి కొంచెం అల్లం కరివేపాకు కొంచెం ఉప్పు వేసిస్తే నోటికి కొంచెం టేస్టీగా ఉంటుంది ఇలా కలిపిన తర్వాత ఫిల్టర్ చేసి ఇవ్వండి ఇవి అడ్డం రాకుండా ఫిల్టర్ చేసిస్తే పిల్లలు ఇష్టంగా తాగుతారు ఇలా మజ్జిగ కూడా చేసి ఇవ్వచ్చు ఎప్పుడు జ్యూసెస్ మజ్జిగ నీళ్ళే కాకుండా వాళ్ళకి ఇష్టమైన సూప్ కూడా ఇవ్వచ్చండి పిల్లలకి సూప్ అంటే చాలా ఇష్టంగా తాగుతారు కదా వెజిటబుల్ సూప్ కూడా చేసి ఇవ్వచ్చు వేడివేడిగా తాగడానికి బాగుంటుంది ఈ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము హాఫ్ టీ స్పూన్ నెయ్యి కానీ వెన్న కానీ వేసుకొని మీరు కావాలంటే నూనైనా వేసుకోవచ్చు ఒక్క టీ స్పూన్ దంచిన వెల్లుల్లి వేసి కొంచెం వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కప్పు ఉల్లి కూడా వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ ఎర్రగా వేయాల్సిన అవసరం లేదు గా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో అరకప్పు సన్నగా తరిగిన క్యారెట్ పావు కప్పు సన్నగా తరిగిన బీన్స్ అరకప్పు కార్న్ కూడా వేసి ఒకసారి వేయించుకోవాలి మీరు కావాల్సిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు క్యాబేజ్ వేసుకోవచ్చు క్యాప్సికం వేసుకోవచ్చు ఒకసారి కలిపేసి మూత పెట్టి సగం వరకు ఉడికించుకోవాలి పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు సగం వరకు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో నాలుగు కప్పుల నీళ్లు పోసుకోవాలి అటు ఇటుగా ఇవి వన్ లీటర్ వరకు ఉంటాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి ఈ కూరగాయలు మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈలోపు ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్లు నిండుగా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి సూప్ కొంచెం చిక్కగా కావాలనుకుంటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు వన్ థర్డ్ కప్ వరకు నీళ్లు పోసి ఉండలేమి లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇందులో వేసిన వెజిటబుల్స్ బాగా ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసుకోవాలి వేసే ముందు ఒకసారి కలుపుకోండి లేదంటే కాన్ఫ్లోర్ ఉండిపోతుంది కలిపి ఇందులో వేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే ఇది కొంచెం చిక్కబడుతుంది చివరిగా ఇందులో హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒకసారి సాల్ట్ టేస్ట్ చెక్ చేసుకోండి తగ్గితే కొంచెం వేసుకోవచ్చు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే బాగుంటుంది మీరు ఇంకా చిక్కగా కావాలనుకుంటే మరి కొంచెం ఫ్లోర్ వేసి కలుపుకోవచ్చు అంతేనండి వెజిటబుల్ సూప్ రెడీ అయిపోయింది వేడి వేడిగా ఇచ్చారంటే తాగడానికి బాగుంటుంది ఇంట్లోనే చేసాం కాబట్టి హెల్దీగా ఇలా మధ్య మధ్యలో చేసి ఇవ్వచ్చు ఈ సూప్ అనే కదండి పిల్లలకి నచ్చిన సూప్ని మనం చేసి ఇవ్వచ్చు అలాగే బార్లీ బార్లీజావు కూడా ఇవ్వచ్చు ఈ రెసిపీ మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను ఒకసారి చూడండి వీడియో లెంత్ తక్కువ అవుతుందని ఇక్కడ ఇవ్వట్లేదు బార్లీ బార్లీజావు ఇవ్వచ్చు ఈ లిక్విడ్స్తో పాటు ప్లేట్లెట్స్ కౌంట్ పెరగడానికి మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఇవ్వాలండి పుచ్చగింజలు బాదం పప్పు అలాగే వేరుసెన గుళ్ళు కూడా చాలా మంచిది ఖర్జూరం కూడా ఇవ్వచ్చు ఈ పుచ్చగింజల్ని బాదం పప్పుని విడివిడిగా ఎనిమిది గంటల పాటు నానబెట్టుకొని తినాలి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఒకసారి మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ ఒకసారి తింటే మంచిది అలాగే పల్లీల్ని కూడా నానపెట్టి ఉడికించి చాట్లాగా చేసిస్తే కూడా పిల్లలు ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను అలాగే మీల్ మేకర్ కూడా చాలా మంచిదండి మనం చేసే కర్రీస్లో కొంచెం ఈ మీల్ మేకర్ కూడా వేయచ్చు అలాగే పనీర్ కూడా చాలా మంచిది పనీర్ని కూడా మనం పరాటా లాగా చేసి ఇవ్వచ్చు నేను పరాటా చేశానండి పనీర్ తురుములో కొంచెం ఉల్లితరుగు క్యారెట్ కొత్తిమీర ఉప్పు కారం జీలకర్ర మసాలాలు కొంచెం తక్కువ తింటేనే మంచిది అసలు తినకపోవడమే మంచిది నేను మసాలాలు ఏమీ వేయలేదు ఉప్పు కారం కొంచెం జీలకర్ర వేశాను ఈ స్టఫింగ్తో గోధుమ పిండితో పారాటాలు ఇవ్వచ్చు పిల్లలకి ఏది ఇష్టంగా ఉంటే ఆ ఫుడ్ని చేసి ఇవ్వండి తప్పకుండా ప్రతి వన్ అవర్కి ఒకసారి లిక్విడ్స్ జ్యూసెస్ మజ్జిగ కొబ్బరి బోండం ఏవైనా సరే ప్రతి వన్ అవర్కి ఒకసారి పావు లీటర్ తాగేలాగా చూడాలి ప్రతి టూ అవర్స్కి ఒకసారి యూరిన్ పాస్ చేసేలాగా చూస్తే ఈ ఫీవర్ నుంచి ఈ డెంగ్యూ ఫీవర్ నుంచి బయటపడవచ్చు అలాగే రోజు ఆకుకూర పప్పు మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఈ వీడియోలో చూపించిన కొన్ని ప్రోటీన్ ఫుడ్స్ పప్పాయ కివి దానిమ్మ గింజలు ఇవన్నీ తీసుకుంటుంటే ప్లేట్లెట్స్ కౌంట్ కూడా పెరుగుతుంది నేను ఫాలో అయిన డైట్ అండి ఇది ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని వీడియో చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఈ వీడియో అవసరం ఉంటే ఫార్వర్డ్ చేయండి Thank you.